Subscribe to Color Frames. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కెరీర్ గాడిన పడినట్టే కనిపిస్తోంది అండర్ నైన్టీన్ స్థాయిలో గత కొంతకాలంగా రాణిస్తోన్న అర్జున్ టెండూల్కర్ చాలా కాలంగా ముంబై జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు అయితే ముంబై జట్టులో చోటు కోసం ఎంతో పోటీ ఉండటం కొన్ని సందర్భాల్లో అర్జున్ వైఫల్యాల బాటలో కొనసాగడంతో అతనికి సెలెక్టర్లు మొండి చేయి చూపించారు కొన్ని నెలలు ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లోనూ ప్రత్యేక శిక్షణ తీసుకున్న సచిన్ కుమారుడు ఇప్పుడిప్పుడే ఆటను మెరుగుపరుచుకుంటున్నాడు తాజాగా తొలిసారి ముంబై సీనియర్ క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకుంటుంది ఈ నెల పది నుంచి ఆరంభమయ్యే దేశవాళీ క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాఖలీ టీ ట్వంటీ టోర్నీ కోసం ఇరవై రెండు మంది సభ్యులతో ఎంపిక చేసిన జట్టులో అర్జున్కు ముంబై క్రికెట్ సంఘం చోటు కల్పించింది పేసర్ అయిన అర్జున్ తో పాటు మరో పేసర్ కృతిక్ హసనవాడిని కూడా టీంకు సెలెక్ట్ చేసినట్టు ముంబై చీఫ్ సెలెక్టర్ సలీల్ అంకోలా తెలిపారు ఈ టోర్నీ కోసం బీసీసీఐ తొలుత ఇరవై మంది ప్లేయర్లనే ఎంపిక చేయాలని చెప్పినప్పటికీ కోవిడ్ జాగ్రత్తల దృష్ట్యా ఇరవై రెండు మందిని తీసుకోవచ్చని సూచించడంతో వీరిద్దరికీ చోటు దక్కింది ముంబై తరపున ఇప్పటి వరకు అండర్ ఫోర్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ టోర్నీలో పాల్గొన్న అర్జున్ తొలిసారి సీనియర్లతో కలిసి ఆడనున్నాడు ఇదివరకు టీమిండియా గా వ్యవహరించిన అర్జున్ గతంలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత అండర్ నైన్టీన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు ఇటీవల ప్రాక్టీస్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ అర్జున్ బౌలింగ్లో పడటంతో సచిన్ కుమారుడు వార్తల్లో నిలిచాడు ఇలా అయితే జట్టులో చోటు కష్టమేనంటూ పలువురు అర్జున్పై సానుభూతి వ్యక్తం చేశారు అయితే గత ఏడాది ఆరంభంలో అండర్ నైన్టీన్ టోర్నీలో అర్జున్ టెండూల్కర్ సత్తా చాటాడు ఆల్రౌండర్గా తనదైన ముద్దు వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు ప్రస్తుతం తొలిసారి ముంబై జట్టుకు ఎంపికయ్యాడు ముస్తాఖ అలీ టోర్నీలో ఇరవై ఒక్క ఏళ్ల అర్జున్ రాణిస్తే అతని ఐపీఎల్ ఎంట్రీ ముంబై ఇండియన్స్ తరపున ఈ ఏడాదే ఉండే అవకాశం ఉంది ఈ టోర్నీలో ముంబై జట్టుకు సూది కుమార్ యాదవ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు ప్లీజ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రెండ్స్ కలర్ ఫ్రెండ్స్ కలర్ ఫ్రెండ్స్